ఆ సినిమాని చూస్తున్నప్పుడు కూడా మీకు అనిపించలేదా ఈ సినిమా తీసింది నేనని ఇంత బాగా తీశానని? నిజంగా చెప్పాలంటే లేదండి, ఇంకా తీయాలి దీన్ని అని అనిపిస్తుంది. ఆ సినిమా చూస్తుంటే ఇక్కడ ఇంకా చేసి ఉండొచ్చు, ఇక్కడ ఇంకా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. పైగా ఏంటంటే ఆ సినిమాలో చాలా మంది దర్శకులకు పట్టుబడిన విద్య ఏంటంటే, కృష్ణవంశి గారు ఒక ఓవర్లో రెండు కత్తులు ఇమ్మడవు. చాలామంది దర్శకులు ఏం చేస్తారంటే ఒక ఓవర్లో రెండు కత్తులు ఇమ్మడ్చాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేసి విఫలమైన సందర్భాలు చాలా ఉన్నాయి సినిమా చరిత్రలు. కానీ మీరు ఆ సినిమాలో ఒక ఓవర్లో రెండు కత్తుల్ని ఇమిడిచారు. ఒకవైపు దేశభక్తిని ఒక కత్తిని ఇమిడ్చి, ఇంకోవైపు సినిమా ప్రయత్నాలు సినిమా ఛాన్సులు ఒక్క ఛాన్స్ అని ఇంకొక కత్తిని కూడా ఆ ఓవర్లోనే ఇమిడిచారు మీరు. అవునా? అంత అనుకోట్లా. దేశం అంటేనే అన్నీ ఉన్నాయి సార్ అందులో. సార్ దేశభక్తి ఉంటుంది, రక్తి ఉంటుంది, శక్తి ఉంటుంది, భక్తి ఉంటుంది, భుక్తి ఉంటుంది, దేశం అంటే అన్నీ ఉంటాయి. బహుశా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఇట్ ఈస్ రిక్వైర్డ్ అని అనిపిస్తుంది. అనిపిస్తుంది. అంతఃపురం ప్రకాష్ రాజ్ గారి జీవితంలో కావచ్చు, సౌందర్య గారి జీవితంలో కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా, నా జీవితంలో కూడా, మీ జీవితంలో ముఖ్యంగా అంతఃపురంకి వచ్చేటప్పటికి తెలుగులో అంత ఘన విజయాన్ని నమోదు చేసి హిందీకి వెళ్ళేటప్పటికీ అది ప్రేక్షకాదరణకు నోచుకోలేదు, అది ఆ సామ్యాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ప్యూర్లీ డైరెక్టోరియల్ ఫెయిల్యూర్ అండి. ప్యూర్లీ డైరెక్టర్గా నేను దానికి న్యాయం చేయలేకపోయాను. రీజన్స్ ఏవో ఉంటాయండి, లెంగ్త్ ఎక్కువైంది, నార్త్ ఇండియా సెంటిమెంట్స్ వేరు, మన సెంటిమెంట్స్ వేరు, క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నంతగా అక్కడ లేదు, కసి రాలేదు, అలా రకరకాల చెప్పచ్చు. కానీ అది పూర్తిగా నా ఫెయిల్యూర్ అండి. అంతఃపురం సార్, శక్తి హిందీ, శక్తి హిందీ. గోవిందుడు అందరు వాడే సమయానికి మీరు 50 సంవత్సరాలు తెలుగు వాళ్ళు ఇది మా సినిమా అని సగర్వంగా చెప్పుకుంటారని చెప్పి ఆ సినిమా గురించి చెప్పారు. సినిమాకి వచ్చేటప్పటికి చూస్తున్నంతసేపు సినిమా బాగుంది, కానీ వచ్చిన తర్వాత అది వెంటాడటం లేదు, అది అది ఎలా జరుగుతూ ఉంటుంది అనుకుంటారు? హృదయాన్ని ఎందుకు తాకలేదు? అది ఏదో మిస్ అయ్యి ఉంటుందండి. బహుశా మంచి ఇంటెన్షన్తో చేసాం అందరం కూడా, అందరూ కష్టపడ్డారు, బాగానే ఉంది. సమ్టైమ్స్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. మీరు ఒక ఇంటర్వ్యూలో మీ బెస్ట్ ఫిలిమ్స్లో డేంజర్ ఒకటని చెప్పారు, ఎలా? బెస్ట్ వర్క్ అండి, బెస్ట్ వర్క్, బెస్ట్ ఫిల్మ్ కాదండి, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ వర్క్. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ వర్క్ అండి. లైట్స్ లేకుండా, వేరే క్రేన్లు, స్టడీ క్యామ్లు, ట్రాక్ అండ్ ట్రయల్ ఏమి లేకుండా, ఓన్లీ హ్యాండ్ హెల్డ్ కెమెరా తోటి తీసింది. ఒక వెరీ వైల్డ్ అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్, టువర్డ్స్ సినిమా. యాక్చువల్ ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, ఆ కంపోజిషన్స్ కానీ, ఆ కెమెరా యూసేజ్ కానీ, అందుకని వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్ అని చెప్పగలను. తెలుగు సినిమా చరిత్రలో శివ కావచ్చు, నిన్నే పెళ్ళాడతా కావచ్చు, గులాబీ కావచ్చు, అంతఃపురం, ఖడ్గం, ఇట్లా శివతో పోలిక లేదండి ఇవన్నీ. శివతో శివ ఇస్ మచ్ బిగ్గర్. వీటిలో మీ భాగస్వామి, శివలో మీ భాగస్వామి ఉంది. అసిస్టెంట్ అండి ఆయన. శివలో మీ భాగస్వామి ఉంది, అసిస్టెంట్ రకాలైన మీ భాగస్వామి ఉంది. అది అందులో భాగస్వామి ఉన్న ఇవన్నీ కూడా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికప్పుడు కొత్త బెంచ్ మార్కులని సెట్ చేసినటువంటి సినిమాలు. ఓ టెక్నికల్గా లైటింగ్ ప్యాటర్న్స్, స్క్రిప్ట్ ఓరియంటెడ్, ఓ పాటలు ఇలా రాయించుకోవచ్చా, ఇట్లా ప్రతి సినిమాకి నిన్నే పెళ్ళాడతాలో హీరోని అట్లా ఇంట్రడ్యూస్ చేస్తారని ఎవరు ఊహించారు? ఒక అమ్మాయి కలలు రాకుమారు ఒక్కసారిగా స్కూబా డైవింగ్తో మీరు వచ్చారండి చూపిస్తారు గ్రీక్ వీరుడిని. వీటన్నింటినీ చూస్తూ పెరిగినటువంటి ఒక తరం ఉంది, ఒక వాతావరణం కావచ్చు, కుటుంబంలో ఒక తరం పెరిగినటువంటి తరం అనమాట. వాళ్ళందరూ కూడా మీ నుంచి ఇంకా 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 గొప్ప వినోదాత్మకమైన వాళ్ళని ఉత్తేజభరితల్ని చేసే సినిమాలని మీ నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ ప్రేక్షకుల కోసం మీరు ఏం చేయబోతున్నారు? వర్గం ప్రేక్షకులు ఉన్నారు మీకోసం, బాబు గారి కోసం, విశ్వనాథ్ గారి కోసం, ఎట్లా అయితే ఉన్నారు ప్రేక్షకులు? విశ్వనాథ్ గారు, బాబు గారు బాగా పెద్ద మాట అండి. ఏమండి, నేను అంటే ఇంకొకళ్ళ కోసం చేసేది సినిమా అవదండి. సినిమా ఎప్పుడు కూడా డైరెక్టర్ అనేవాడు, ఫిల్మ్ మేకర్ అనేవాడు, రైటర్ అనేవాడు ఫస్ట్ తన కోసం, తన ఆత్మసంతృప్తి కోసం, తనను తాను మోసం చేసుకోకుండా చేయాల్సిన వర్క్ అండి. అది పూర్తిగా తాదాత్యం చెందుతూ క్రియేట్ చేస్తేనే కరెక్ట్ వర్క్ వస్తుంది. ఆ తర్వాత జనం దాన్ని ఆదరించారు అనేది మీ అదృష్టం, ఆదరించకపోతే మీ దురదృష్టం. సింపుల్. అంతేగాని వీళ్ళ కోసం వాళ్ళు అది అడిగారు కదా. అలా అంటే గులాబీ సినిమా చూసి గులాబీ లాంటి సినిమా అడిగితే నిన్నే పిల్లాడితే రాదు కదా. రాదు. నిన్నే పిల్లాడితే అనుకుంటే అంతఃపురం రాదు కదా, సింధూరం రాదు కదా. సో మనం కొత్త దారులు వెతుక్కుంటూ ఉండాలండి.
కొత్తదారులు వేసుకుంటూ వెళ్ళాలి, వేసుకుంటూ ఉండాలి, వెతుక్కుంటూ వెళ్ళాలండి. మనం వేసుకునేంత కాదండి, ఉంటాయండి. ఆ దారి వెతుక్కుని కొంచెం అక్కడ ముళ్ళ కంపలు అయ్యి ఉంటే అట్లా పక్కకి తోల్చి వెళ్తూ ఉంటాం. మిమ్మల్ని మీలోని డైరెక్టర్ని మీలోని మనిషి డామినేట్ చేస్తాడా, మీలోని మనిషిని డైరెక్టర్ డామినేట్ చేస్తాడా? మనిషి లేడండి, అసలు మనిషి లేడు. డైరెక్టర్ ఇంకా అవడానికి ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తున్నాను. సో నేను డైరెక్టర్ని అయ్యానని అనుకోవట్లేదు. నేను నాకు నా ఫీలింగ్ నేను ఇంకా రాము గారి అసిస్టెంట్గానే ఉన్నానని మానసికంగా అక్కడే ఉందండి మనసు అంతా. మనిషిగా అంటే నాకు పర్సనల్గా ఏమి లేవండి. నాకు సినిమా తప్ప ఇంకోటి ఏమి ఇంట్రెస్ట్ అనిపించదు చాలా. ఇప్పుడు ఈవినింగ్ ఇంక్లూడింగ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ తప్పదు కాబట్టి రంగు మారుతుండగా మాట్లాడుతున్నాం, కానీ అది కూడా కంఫర్ట్గా ఉండదు. నేను ప్రశాంతంగా ఉండేది సినిమా దగ్గర, సినిమా చూడటం కానీ సినిమా తీయడం కానీ సినిమా గురించి ఏదైనా మాట్లాడటం అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. మీరు డబ్బు కోసం సినిమా డైరెక్ట్ చేస్తారా, డైరెక్షన్ చెయ్యాలి అన్న ఆ బలమైన కాంక్ష కోసం డైరెక్ట్ చేస్తారా, లేకపోతే హీరోలు ఆర్టిస్టులు నిర్మాతలు వీళ్ళ కోసం మీరు డైరెక్ట్ చేస్తారా? మీకేమనిపిస్తుంది? ప్రేక్షకుల కోసం డైరెక్ట్ చేస్తారా అనిపిస్తుంది? అంతే, నేనే ప్రేక్షకుడిని. మీరే ప్రేక్షకు? నేనే మొదటి ప్రేక్షకుడిని మన కోసం. మిగతా అన్నీ యాన్సలరీ అండి. ఇందాక రాము గారు అసిస్టెంట్గానే ఉన్నాను, ఇప్పుడు ఒకరిని అన్నారు. మిమ్మల్ని అడిగిన అదే మాట చెప్తున్నారు, పూరి జగన్నాథ్ గారిని అడిగిన అదే మాట చెప్తున్నారు, ఉత్తేజ్ గారిని అడిగిన అదే మాట చెప్తున్నారు. ఏంటి రామ్గోపాల్ వర్మ గారి మేనియా మీ మీద అంతగా ప్రభావితం? అయ్యో ఫినామినా అండి. రామ్గోపాల్ వర్మ అనేది ఒక ఫినామినా అండి, మాటల్లో దొరికేది కాదండి, ఒక అద్భుతం. అది చెప్తే మొదలు పెడితే అది సరిపోదండి. అది మన మన టైమ్స్లో జరిగిన ఒక అద్భుతం అండి రామ్గోపాల్ వర్మ. ఒక్క సంఘటన మా కోసం ఒక్కటి అంటే ఎలాంటిది? బోల్డ్ ఉన్నాయి ఆయనతోటి, ఇప్పుడు ఆయన లుక్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన ఎనర్జీ కానీ, ఆయన కన్విన్స్ చేసేది కానీ, ఆయన కన్సీవ్ చేసే విధానం కానీ, ఆయన తీసుకునే విధానం కానీ, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ, ఆయన టచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ కానీ, ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్న ఏరియాస్ కానీ, ఆయన జనాలకి ఇస్తున్నవి కానీ, ఆయన స్టిమ్యులేట్ చేస్తున్న థాట్ ప్రాసెస్లు కానీ, ఆయన వేస్తున్న సీడ్స్ కానీ, ఎవరికి కనిపించకుండా వేస్తున్న సీడ్స్ కానీ, ఆయన జీవన విధానం కానీ, ఒక అంటే పెద్ద పెద్ద పెద్దగా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటీస్, ఒక గెలీలియో, ఒక ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, ఒక చలంగారు, ఒక డైరెక్షన్లో ఒక ఇళయరాజ గారు, అలా రకరకాలండి. అసలు ఒకటి కాదండి, అది మెనీ మెనీ మల్టీ డైమెన్షనల్ పర్సన్ అండి ఆయన. ఎప్పుడు ఏ డైమెన్షన్ ఉంటే ఆ డైమెన్షన్లో కనపడతాడండి, కనపడతాను విశ్వరూపం అండి. మళ్ళీ రంగమార్తాండకి వస్తే, రంగమార్తాండ సినిమా ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చేసాం సార్. కాకపోతే మొన్న ఆకలి శివప్రసాద్ గారు వచ్చి మాట్లాడి ఒక ఛాలెంజింగ్ సీన్ ఏదో చేశారంట బ్రహ్మానందం గారు, అది ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. మాట్లాడుకున్న తర్వాత ఏంటంటే, మీరు ఈ సినిమా టైటిల్స్ ఈపాటికి తీసేసి ఉంటారు, టైటిల్స్ అసలు ఎలా తీసుకుంటారని ఒక క్యూరియాసిటీ బయలుదేరింది నాకు. ఎందుకంటే మహాత్మా సినిమాకి మీరు మహానుభావులందరినీ మీరు స్టిల్స్ వేశారు, అలా రంగమార్తాండ కోసం కూడా ఏదైనా ఉందండి. మంచి మంచి పాయింట్ పెట్టున్నారు. థ్యాంక్ యూ సార్. దీంట్లో ఒక నటుడు కాబట్టి సో టైటిల్స్ ఎలాగేద్దాం, ప్రతి సినిమాకి టైటిల్స్, ఇంటర్వెల్ అండ్ కార్డ్స్ ఎలాగేయాలి అనేది, ఇది సినిమా స్క్రిప్ట్కి సంబంధం లేకుండా స్టోరీ ఎమోషన్ని రిప్రజెంట్ అయ్యేలాగా ఏదో ట్రై చేస్తుంటాడు ప్రతి సినిమాలో కూడా. ప్రతి సినిమాలో 21 సినిమా ఇంతవరకు ఇంటర్వెల్ కార్డు, ఇంటర్వెల్ ఇంటర్వ్యూషన్ అని వేయలేదండి. ఇప్పుడు ఎప్పుడు ఏదో వేస్తాం. సో లక్కీ ఈ సినిమాలో కూడా ఒక చిన్న విచిత్రం చేశాము, భలే డైలాగ్ రాశాడు ఆయన ఆకిల్ సూపర్స్ గారు. ఆనందం రెండు విషాదాల మధ్య విరామం అన్న తర్వాత విరామం అని విరామం. సో సినిమా గురించి ఆలోచన టైటిల్ ఏదైనా చేయాలి, టైటిల్ నుంచే తీసుకెళ్ళాలి జనాలని. జనాలకి ఏం సినిమా చూడబోతున్నాం అనేది టైటిల్స్ నుంచి వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అనేది షూట్ జరుగుతున్న సేపు సైమల్టేనియస్గా జరుగుతుంది అన్న ఆలోచన. సో తర్వాత అనుకున్నాం, మన తెలుగు నటులు అందరూ పాత చిత్తూరు నాగయ్య గారు, బళ్ళారావు గారి దగ్గర నుంచి, గోవిందరావు సుబ్బారావు గారు స్థానం ఉన్నారు, సింహారావు గారు
అలా కాకుండా మరి సినిమా నటుడు ఎస్వి రంగారావు గారు రంగస్థలం నుంచి వచ్చి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇలాగా వచ్చి మన పాపులర్ హీరోలు మన పాపులర్ యాక్టర్స్ వీళ్ళందరి మీద వేసి సినిమా నుంచి స్టేజ్కి తీసుకెళ్ళాను యాక్చువల్గా. సో ఫస్ట్ 10 మినిట్స్ సినిమా గురించి ఉంటుంది, సినిమా నటులు సినిమా నటన. అందుకే సత్యానంద్ గారిని కూడా కన్సీవ్ చేసి సత్యానంద్ గారి క్యారెక్టర్ కన్సీవ్ చేసి అక్కడి నుంచి డ్రైవ్ చేశాను. సో దాని మీద ఎందుకంటే వాయిస్ రెగ్యులర్ మ్యూజిక్ కాదు, పాట వేయలేము, ఏమేయచ్చు అక్కడ అని అంటే ఏమి కంటెంట్ ఏంటి అని అంటే ఒక నటుడు గురించి సినిమా. సో నటుడు అంటే ఏంటి, మనల్ని తనంది కాని క్యారెక్టర్తో నటించి మనల్ని అలరించేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు, మనల్ని ఎంగేజ్ చేసేవాడు. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.